కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా వాళ్ళు కలిసే ఉన్నారు కదా బరాబర్ ఉన్నాయి ఎందుకు లేవు డిఫరెన్స్ వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా లైక్ వీళ్ళకి ఏమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు పక్కన కూర్చోబెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని బట్ అమ్మాయిలకి అలా చేయలేదు ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవలేవచ్చు మీరు చూసుకోలేదు నేను ఎన్నో సార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి ఒక లిటరలీ ఒక నాలుగు సార్లు నేను పోయి మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమె రెడీ చేస్తుంది అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేణ నాకు ఎందుకో నువ్వు తెలియదు ఇట్లా అన్నా అని చెప్పేసి కూడా అన్నా అండ్ యష్మితో కూడా మాట్లాడన్నా నేను ఈ విషయం ప్రేణ ఎందుకు అట్లా గిచ్చికాయం పెట్టుకుంటాను ప్రతి ప్రతిదానికి చిన్న విషయానికి పొద్దున్నీ నుంచి అన్నట్టు కూడా గిచ్చికాయం అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు ఇట్లా అది జనరల్ గా యూజ్ చేస్తాము తెలంగాణలో మామూలుగా వాడతాము లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా యూనో నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు మాకు టైమ్ ఉన్నది మీకు తెలుసు కదా టైమ్ టైమర్ సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది తొందరగా పెట్టుకోండి తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి ఎందుకు మాకు ప్రెజర్ అవుతుంది ఈ చిన్న టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ టీ పెట్టుకోవాలా తక్కువ టైంలో ప్రెషర్ అవుతుంది కదా ప్రేరణ పోయి కూర్చో అని చెప్పేసి తీసుకోకు ప్రెజర్ అయితే అని చెప్పేసి అన్నాను సో అట్లాంటి చిన్న చిన్న విషయాలలో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెట్ సారీ టు సీతు అండ్ ప్రేరణను హక్ చేసుకుని ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి చాలా చాలా అన్నా అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేసిన తాలి తాలి టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చినతో మళ్ళీ మంచిగా మాట్లాడింది ఇవన్నీ మీకు చూపించకపోతే నన్ను చేయమంటావు షి ఐ గుడ్ జర్నీ దట్స్ ఐమ్ టెల్లింగ్ విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గుడ్ జర్నీ అండ్ యష్మితోని కూడా నేను అదే చెప్పిన ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పిన యష్మితోని థర్డ్ వీక్ నుంచి వివర్ వెరీ గుడ్ అండ్ షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్ సోనియా నీ మీద హర్ట్ పెరుగుతుంది ఇట్లా అని కూడా అంత మాట్లాడింది ఇవన్నీ మాట్లాడింది అంటే ఇప్పుడు అండ్ యష్మి అండ్ ఫస్ట్ లోనైతే అసలు యష్మి ఎవరికి బెడ్ షేర్ చేయకపోతుంటున్నాయి అట్లీస్ట్ ప్రేరణతో కూడా షేర్ చేయకపోతుంటున్నాయి తర్వాత తర్వాత నాతోనే షేర్ చేసుకుందామా అంత అంటే లైక్ నేను లేనప్పుడు ఏం మాట్లాడుతుంది అని కొంచెం టైం లో ఓపెన్ అప్ అయితే ఉంటారు కొంత టైం స్పేస్ అంతే అది స్లోగా మాటలతో సీజన్ గెలిచేద్దాం అనుకున్నారా అని అంటే దానికి మీరు ఆన్సర్ డెఫినెట్లీ నాట్ నేను అన్ని చేసిన ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడినా ఎక్కడ ఆడాలి అక్కడ ఆడినా ఏం ఆడారు నేను టాస్క్ అన్న ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాజ్ యాక్సిడెంటల్ అండ్ దెన్ సంచాలక్ ఇచ్చినప్పుడు సంచాలక్ ఫేర్ సంచాలక్ వాళ్ళే వచ్చి మరి సంచాలక్ అనేది ఒక టాస్క్ ఏ కాదు అది ఉంది సంచాలక్ పెద్ద టాస్క్ నన్నది సంచాలక్ పెద్ద టాస్క్ టాస్క్ బట్ అది ఒక టాస్కే కాదు ఆహా నాకు తెలియదు మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారో కానీ ఇద్దరు టాస్క్ ఆడేదానికంటే సంచాలక్ ఉన్న పొజిషన్ పెద్ద టాస్క్ నా విషయానికి వస్తే బట్ అది కూడా చేసిన అండ్ స్ట్రాటజీస్ చేసిన ఫస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ వాస్ మాకు అంత టాస్క్లన్నీ కూడా రేషన్ టాస్క్లు సో ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ అన్నప్పుడు ఎవరు కూడా రిస్క్ తీసుకోలేదు ఎవరు కూడా మాట్లాడలే అండ్ చీఫ్ డింటెలో లైక్ మన యష్మి డింటెలో ఫుడ్ టాస్క్ కదా కొంచెం చూస్ చేద్దాం చూస్ చేద్దాం అని ఫస్ట్ స్ట్రాటజీ మాట్లాడుకునేది ఈ గేమ్ కి బ్యాలెన్స్ కావాలా లేకపోతే బలం కావాలన్నా ఏది ఎక్కువసేపు హోల్డ్ చేయాలి లెమన్ టాస్క్ అది ఉండే ఎట్లా ఎక్కువసేపు హోల్డ్ చేయాలి బరువు పట్టుకోవాలి అది ఒక ఆడుతుంటే ఒకటి పట్టుకోవాలి సో ఎట్లా హోల్డ్ చేయాలన్నా ఈ స్ట్రాటజీస్ చేసుకునేంత సేపు స్ట్రాటజీస్ చెప్పిన నేను చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాస్క్ ని బట్టి ఏది ఇంపార్టెంట్ అది చేసినాం వీ డి గెట్ ఛాన్స్ అక్కడ కూడా ఏదైనా ప్రేరణ కూడా ఫీల్ అయింది నేను కూడా ఫీల్ అయినా ఓన్లీ థింగ్ నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకుని కామ్గున్నా ఎందుకంటే ఫుడ్ టాస్క్ నిజమే ఫుడ్ దొరకకపోతే ఇంకా కష్టం కష్టమైతుంది అని అండ్ దెన్ దాని తర్వాత మీ బాల్ టాస్క్ ఆడినా నేను అండ్ ఎగ్ టాస్క్ నేనే ఆ డిఫెండ్ వరకు కూడా పోయి ఆడినా

అండ్ స్టామినా కావాలి ఎక్కువసేపు పోల్ చేసి స్టామినా అవన్నీ నేను చూపించిన కదా చేసిననా ఎగ్ టాస్క్ ఏం కావాలా అటాకింగ్ కావాలా డిఫెండింగ్ కావాలా ఫిజికల్ స్ట్రెంత్ కావాలా అండ్ టైమింగ్ కావాలా ఎవరు ఎక్కడొస్తానో అది వేసి చూపించినా నేను పార్ట్ ఆఫ్ ది గేమ్ ఇవన్నీ మరి బాల్ టాస్క్ లో బ్యాలెన్స్ కావాలా టైమింగ్ కావాలా నిఖిల్ గడి కంటే కూడా వే మనీ కంటే కూడా నేను తక్కువ టైమ్ లో వన్ మినిట్ లో నేను బాల్ స్ట్రాంగ్ మరి నేను వాళ్ళకి కంపారిజన్ చెప్పట్లేదు சிவா బట్ యునో నో యు అండర్స్టాండ్ లైక్ యు మీరు ఒకటి జస్ట్ ఎక్కువ టాస్క్ లా ఆడినంత టాస్క్ ఆడి మీరు ఎన్ని మీరు ఎన్ని అదే మీరు ఇన్ని గేమ్ లాడినా మీరు ఏం చేసినా జనాలకు కనబడలేదు వాళ్ళు చూపించలేదు నేనే రైట్ అనుంటా నేనైతే టాస్క్ ఆడినా అంటున్నా రైటర్ రాంగ్ అనేది విషయం కాదు ఇక్కడ నువ్వు ఎన్ని టాస్క్ ఆడినావు నువ్వు టాస్క్ ఆడినావా లేదా నేను తీసుకున్న ఆపర్చునిటీస్ నేను అన్ని ఆడినా నా చీఫ్ టాస్క్ అదే ఎందుకంటే మీకేం కాలో అదే చూస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో అదే చూపించినప్పుడు ఐ కెనాట్ కమెంట్ అపాన్ మీ ఇద్దరి మీద నేనేం చేసినా నేను చెప్తాను అంతే కదా అండ్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి నువ్వు చూడకుండా అయితే లేదు కదా నువ్వు స్నేల్ టాస్క్ చూసి ఉంటావు బాల్ టాస్క్ చూసి ఉంటావు అండ్ స్ట్రాటజీస్ వేసింది ప్రాబబ్లీ నీకు అక్కడ కట్ ఏమైనా పడి ఎందుకంటే చాలా సేపు స్ట్రాటజీస్ చేస్తాం కాబట్టి నువ్వు అన్నట్టు వన్ అవర్ ఎపిసోడ్ లో అందరినీ కవర్ చేయాలి కాబట్టి సోనియా మాత్రం ఈ లెవెల్ లో కవర్ చేద్దాం మిగతా వాళ్ళు మాత్రం ఇంత వరకే కవర్ చేద్దాం అని డిసైడ్ చేసుకుని కవర్ చేసి ఉంటారు యా రీఎంట్రీ ఒకవేళ మీ రీఎంట్రీ ఉంటే వెళ్తారా వెళ్ళరా నేను నేను అదే నా అనుకున్న బిగ్ బాస్ షో డిఫరెంట్ నాకు కనిపించింది డిఫరెంట్ చూపించింది నేను బతికింది రైటే కానీ నువ్వు చూపించింది డిఫరెంట్ నేను ఏదో ఉంటే నువ్వు ఏదో చూపిస్తా నీకు నచ్చినట్టు నన్ను చూపిస్తా అంటే ఐఎమ్ రెడీ ఫర్ దాట్ మంచి చూపిస్తున్నారు మీరు వెళ్తున్నారు అనుకోండి పృథ్వీని పక్కన పెడతారా మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారా కలిసి ఉండడం దూరం ఉండడం అనేది అసలు విషయమే కాదు నేను నెవర్ నో నో మీరు ఇప్పుడు బయట మీరు సిచువేషన్ చూసి వెళ్తున్నారు కాబట్టి పృథ్వీతో నిఖిల్తో మంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే బాండింగ్ నడుపుతారా వెళ్ళి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళు పక్కన పెట్టేసి మళ్ళీ వేరేది ఏదైనా జరుగుతుందా గొడవలు కావాలని పెట్టుకునేది కాదు అండ్ బాండింగ్ విల్ రిమైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బిగ్ బాస్ షో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అవుట్ సైడ్ బిగ్ బాస్ ఉంటుంది కాకపోతే నేను నేను ఏమీ అంటే ఇది మార్చాలి ఇది మార్చొద్దు అని నేను ఏమి అనుకోలేదు అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డూ దాట్ నా హార్ట్ అట్లా యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే బాండింగ్ నేను ఎమోషనల్ గా ఉన్నప్పుడు నేను అవుట్ రైడ్ నేను పోయి నేను ఇట్లా పోట్రే అవుతుంది కాబట్టి నేను నీతో ఉండను అనేది కాదు బట్ యూనో నువ్వు జూమ్ చేసేది మాత్రము అట్లా కాకుండా ఉంటది అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అంతే నువ్వు జూమ్ చేసే స్కోప్ అయితే ఇయ్యా నేను అది ఒక్కటైతే క్లియర్ చేస్తూ అదేవి క్విట్ మీ గేమ్ బయటకు వచ్చి విన్నారా ఆర్జీవి గారు మీ గురించి ఒక ట్వీట్ పెట్టారు దాని వల్ల మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్నారా కొంతమంది అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు లేకపోతే అట్లా అనేసి అన్నారు బట్ యూనో ఫర్ మీ డజన్ మ్యాటర్ నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్ చిన్నప్పటి చిరంజీవి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ నేను అండ్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్ కి నేను నా టెన్త్ క్లాస్ నుంచి అసలు నేను ఘోరంగా ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ చూసి నేను నా లైఫ్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలా అనే డిజైన్ చేసుకునే విజన్ పెడదా రెగ్యులర్ నేను ప్లాన్ చేసుకుంటాను ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నాను అది విజనరీ ట్వంటీ ట్వంటీ అనిపిస్తున్నాను అట్లా ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్న క్వాలిటీ అది విజన్ లైక్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ నా ప్లాన్ ఏంటిది లైఫ్ లా అని చెప్పేసి నేను రాసుకునేది సో అంత ఇన్స్పిరేషన్ నాకు అండ్ ఆర్జీవి గారు ఆర్జీవర్ లెవెల్ నేను ఆల్రెడీ నేను చాలా చాలా లేపు ఆయన ఫిలాసఫీ కానీ ఆయన మూవీస్ లేకపోతే ఐడియాలజీ కి గాని నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి కూడా సో ముగ్గురికి నేను ఫ్యాన్ వీళ్ళ వల్ల వీళ్ళు అైన్స్ అయిందా వీళ్ళ వల్ల అగైన్స్ అయిందా అని నేను నమ్మ అది అంత యా అది నాకు ఎఫెక్ట్ అయిందని కూడా నేను ఏమంత నమ్మట్లేదు ఆర్జీవి గార్ కేటగిరీలో మీరు లోపలికి వెళ్ళారు నో బట్ మేము మిమ్మల్ని అదే కదా ఆర్జీవి గారు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎంట్రీలో వీడియో ప్లే అవ్వడం మీరు ఒక ఆర్జీవి లిస్ట్ ఆర్జీవి లిస్ట్ లో మీరు లోపలికి వెళ్ళారు అనేది ఇది బెస్ట్ విషెస్ అనేది వీడియో అయితే చెప్పి ఇచ్చినారు కానీ అట్లా నన్ను తీసుకోలేదు నన్ను ఆడిషన్ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ అయినాయి అండ్ ఫైవ్ రౌండ్స్ అయినాక అందులో జస్ట్ నేను మూవీస్ అనేది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్ దే టుక్ మీ మీస్ అ కామన్ ఉమెన్ లైక్ యు చారిటీ అండ్ మిక్స్డ్ కల్ మిక్స్డ్ పర్సనాలిటీ ఇట్లా ఇట్లా అంటే అన్ని ఇట్లో ఉన్నది అన్ని రంగాల్లో ఉన్నది డిఫరెంట్ రంగాల్లో ఉన్నది అండ్ ఆల్సో లైక్ నో కామన్ ఉమెన్ లాగా తీసుకున్నారు అండ్ నో నెవర్ దే నెవర్ స్పోక్ అబౌట్ మై మూవీస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్జీవి గారి వల్ల తీసుకుంటున్నాం అని కానీ ఎక్కడ కానీ అక్కడ ఏం రాలేదు అట్లా మిమ్మల్ని రాధికా అని అన్నారు ఏం మాట్లాడతాము అసలు ఇష్టం ఉన్నట్టు అంటే లైక్ సీజన్ సెవెన్ లో ఒకరితో ఆడుకుంటే సీజన్ ఎయిట్ లో అన్లిమిటెడ్ కాబట్టి అందరు అబ్బాయితో ఆడుకుంటున్నా సోనియా ఈ కామెంట్ కి మీ ఆన్సర్ ఆహా చాలా బాగానే మాట్లాడుకున్నారు అండ్ ఐ మీన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ ఎనీథింగ్ మీ ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మీడియా ఇదంతా చాలా ఫ్రీ అయిపోయింది అందరికి అండ్ నేను ఇది కూడా విన్నా చాలా మంది రివ్యూవర్స్ నా మీనే బతికేస్తున్నారంట తమ్ తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట ఐ వుడ్ సే నా పేరు మీద ఇంత మంది బతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అంట అంతే మించి నేను దాని గురించి నేను కామెంట్ ఏం చేయా వాడు తినేటప్పుడు వాడికి తెలుస్తుంది కదా తినే మెతుకు ఏ పేరు మీద తింటాను ఎందుకు తింటాను అనేది తెలుస్తుంది కదా ఆ ఇంటిగ్రిటీ అది తెలుస్తే మంచి ఉంటది ఆ ఒకటి ఉంటది కదా ఎథికల్ అనేది ఒక వాల్యూస్ అనేది ఉంటది కదా సో అవి గుర్తు చేసుకున్నా సరే వాళ్ళకి లేవా ఉన్నాయా అంటారు లేవాచన్ వాళ్ళకే వదిలేస్తాను అది నీకున్నాయా లేవా అని నువ్వే తినేటప్పుడు ఆలోచించుకో ఎట్లొచ్చింది ఫుడ్ వచ్చింది అనేది నెగటివ్ గా మాట్లాడుకొని వీడియోస్ చేసి తమ్ నెయిల్స్ చేసుకుని చేసుకునే వాళ్ళందరినీ అంటున్నా నేను నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోని లేకపోతే లైక్ నో రెండు బ్యాలెన్స్డ్ గా అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లైక్ చాలా తక్కువ లైక్ రివ్యూర్స్ అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడిన రివ్యూర్స్ మంచి అనాలిసిస్ ఇస్తున్నారు వాళ్ళు మంచి అనాలిసిస్ ఇస్తున్నారు అండ్ ఆల్సో లైక్ అందరు అందరి గురించి అనాలిసిస్ ఇస్తున్నారు అండ్ తమనైల్స్ ఏది అనాలిసిస్ తమ్ తమ్నల్ వచ్చి సోనియా ఉంటుంది లేకపోతే సోనియా పేరే పడుతుంది అనేట్టు కాదు కదా టాపిక్ రిలేటెడ్ గేమ్ ఉంటే అది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగా ఇప్పుడు దాకా మీరు చెప్పింది నేను విన్నా ఆడియన్స్ కూడా వింటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒకటి వచ్చి ఉంటుంది మైండ్లో మీరు ఏం మాట్లాడారు ఏం జరిగింది లోపలనే క్లారిటీ ఆడియన్స్కి వచ్చిందని నేను అనుకుంటున్నా నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది ఒకనొక టైంలో స్టార్టింగ్లో నేను మీకు సపోర్ట్ చేశాను ఇక బాగా మాట్లాడుతుంది వాయిస్ బాగా రేస్ చేస్తుందని అని నేను ఒక నాకు ఒక టైంలో అనుకున్నాను ఒక ఒక టైంలో కూడా ఇలా కూడా నేను అనుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కొన్ని 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 నాకు అర్థమయ్యే కాబట్టి ఆడియన్స్ కూడా ఇవన్ ఈ ఇంటర్వ్యూ అంతా చూసాక ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ శివ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూ అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్ అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ మంత్ ఉన్నా అంటే కూడా అది మీరు సపోర్ట్ చేసినందుకే డెఫినెట్గా అండ్ అండ్ హేటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా నాకు ప్రయారిటీస్ ఎవరు ఉంటారు నాతోనే ఇటువంటి టైంలో అనేది నేను ఇప్పుడే చాలా ఈ స్టేజ్ ఈ బిగ్ బాస్ తర్వాత మీ వల్లనే స్పెసిఫిక్ గా సో థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా ఎవరు ఎవరు ఉంటారు ఉండరు అనేది ఇప్పుడే అర్థం అవుతుంది కదా వాళ్ళు ఉన్నట్టున్నారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సోనీ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంకా మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఏమనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా చూశారు కదా ఇంటర్వ్యూ మరో ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు